ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి లడ్డూల మీద లడ్డూలు తినిపించేస్తున్నారు. వాస్తవానికి మనం ఈ లడ్డు అనే పదవి ఎందుకు వచ్చిందంటే, ఏదో ఒక యాడ్ స్వీట్ రెండు లడ్డూలు ఒక చాక్లెట్కి సంబంధించి, అక్కడ రెండు లడ్డూలే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి. ఆ లడ్డూలు ఏంటి అంటే, ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే భవన కార్మికులు అన్యాయం అయిపోయారు, రోడ్డున పడిపోయారు అని అప్పుడు చేసిన యాజిటేషన్ సంబంధించి యాజిటేషన్ చైన్ ఇచ్చి లాస్ట్లో ఒక లడ్డు వాళ్ళ నోట్లో పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగు మీడియం విద్యకు సంబంధించి, లేదంటే పింఛన్లకు సంబంధించి ఒక లడ్డు, తెలుగు మీడియంకి సంబంధించి ఒక లడ్డు, ఇసుక కార్మికులకు సంబంధించి ఒక లడ్డు, ఇసుక విధానాలకు సంబంధించి ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇంకా అసెంబ్లీలో అయితే ఇంకా లడ్డూల మీద లడ్డూలు తినిపిస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు మాట్లాడి మాటలు మాట్లాడనివ్వడం, ఫైనల్గా ఈయన ఇవ్వాల్సిన కౌంటర్ ఇవ్వడం, దాన్నే లడ్డు అంటారనమాట. ఇలాగా ఒక్కొక్క లడ్డు ఇస్తూ ఇస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మూడు రాజధానుల అంశానికి సంబంధించి కూడా కేంద్రం ఏదో చేసేస్తుంది, మండల రద్దు చేస్తారా, అంత సాహసిస్తారా, లేదా సెలెక్ట్ కమిటీ చేసేస్తే మంచి షాక్ ఇచ్చేయచ్చు, ఇలా రకరకాల ఆలోచనలు చేసిన నేపథ్యంలో అక్కడ కూడా ఒక మంచి లడ్డు తినిపించేశారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నేతలకి. ఆ లడ్డు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పార్లమెంటు సాక్షిగా. ఓకే, అయిపోయింది, ఇంకా ఎవరి వల్ల కాదు, రాజధాని ఏర్పాటును అడ్డుకోవడం అనేది కూడా ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. అదే టైంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు టైం దగ్గర పడింది కాబట్టి ఈ సమయంలో చేస్తున్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో దానిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఒక అద్భుతమైన కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అంటే, అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక స్పష్టమైన అంశమే, అందులో ఎలాంటిది లేదు. ఇక అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, అలాగే కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, అలాగే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇది కూడా ఆయన ఫస్టే చాలా క్లియర్గా చెప్పేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి దాదాపు 1.09 లక్షల కోట్లు కావాలని, అలాగే కీలక మౌలిక సదుపాయాలకు ఎకరాకు 2 కోట్లు అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆ ఖర్చుతో, ఇంత ఖర్చుతో అమరావతిలో రాజధాని నిర్మాణం కష్టం కాబట్టి అమరావతి చేసే ఖర్చులో కనీసం 10వ వంతు విశాఖలో ఖర్చు పెడితే కనుక 10 ఏళ్ల పాటు బెంగళూరుతో పోటీ పడే నగరంగా విశాఖ మారుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. సో ఖర్చు తక్కువ, ఒక మంచి రాజధాని ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేసుకోవాలి అనేది ఆ వివరాలు చెప్పేసి ఆయన ఇచ్చిన లడ్డు ఏంటి అంటే, ఇది తెలుగుదేశం పార్టీకి మేము మీకులాగా బాహుబలిలో చూపించే గ్రాఫిక్స్ని మేము చూపించి ప్రజలను మోసం చేయలేము, సింగపూర్ నుంచి కొన్ని గ్రాఫిక్స్ వీడియోస్ తీసుకొచ్చేసి అవన్నీ ఇక్కడ చూపించేసి ఇలా ఉండబోతుంది త్వరలో అమరావతి రాజధాని అనే గ్రాఫిక్స్ మాయాజాలం చేసే ఆలోచన కానీ ఆ అలవాటు కానీ నాకు లేదు, సింగపూరు జపాన్ తరహా నగరాలు మేము చూపించలేం, జస్ట్ బెంగళూరు లేదంటే ముంబై వంటి నగరాలను మాత్రం మేము నిర్మించగలం, అది కూడా ముందు చెప్పం, చేసి చూపించేస్తాం. నాడు నేడు ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి స్కూల్ విషయంలో కానివ్వండి, మిగిలిన కార్యక్రమాల విషయాల్లో నాడు ఎలా ఉండేది, నేడు ఎలా ఉండే అనే దాన్ని చూపిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా, అది కూడా భవిష్యత్తు అనడానికి కూడా లేదు, కొన్ని నెలల తర్వాత లేదంటే ఒక ఏడాది తర్వాత ఒకప్పుడు విశాఖ ఎలా ఉంది, ఇప్పుడు విశాఖ ఎలా ఉంది, రాజధాని అంటే ఏంటనేది చాలా క్లియర్గా చూపించబోతున్నాం. అంతకు మించి బాహుబలి గ్రాఫిక్స్ మేము చూపించలేం బాబు గారు, ఈ లడ్డు సరిపోద్దా, ఇంకో లడ్డు కావాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రకంగా మింగుడు పడిన అంశం. అదే టైంలో వైసీపీ శ్రేణులు చాలా ఆనందాలతో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి.